హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. టీఎస్ లా సెట్ కి సంబంధించి ఎగ్జామ్ మండే అంటే 3వ తారీఖున మనకి ఎగ్జామ్ జరగబోతుంది. 5 ఇయర్స్ ఎల్ఎల్బి వాళ్ళకి, 3 ఇయర్స్ ఎల్ఎల్బి వాళ్ళకి, ఎల్ఎల్ఎం వాళ్ళకి ఎగ్జామ్ జరుగుతుంది. ఎగ్జామ్ హాల్ కి మనం ఏమేమి తీసుకెళ్లాలని చెప్పి ఈ విధంగా ప్రిపేర్ చేయడం అయితే జరిగింది. ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. అంతకంటే ముందు కంప్యూటర్లో ఎలా ఎగ్జామ్ రాయాలి అనేది మీకు తెలియకపోతే ఈ వీడియోని డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఖచ్చితంగా చూడండి. మనము కంప్యూటర్ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాలి. ఎగ్జామ్ సెంటర్ అంటే ఏదైనా కాలేజీలో కంప్యూటర్ ల్యాబ్స్ ఉంటాయి, అక్కడ మనకు సెంటర్ ఇవ్వడం జరుగుతుంది. ఒక డెస్క్ టాప్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ డెస్క్ టాప్ లో ఎలా లాగిన్ అవ్వాలి, ఎలా ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ విధంగా క్వశ్చన్లు ఇవన్నీ కూడా వస్తాయి. ఇవన్నీ కూడా వీడియో అయితే చేయడం జరిగింది, చాలా మంది చూశారు. ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ క్లిక్ చేసి హౌ టు రైట్ ఎగ్జామ్ ఇన్ కంప్యూటర్ అనేది ఖచ్చితంగా చూడండి. తర్వాత హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నాక సుమారుగా 19 పాయింట్లు కింద ఇవ్వడం జరిగింది. ఆ 19 పాయింట్లు కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఖచ్చితంగా ఆ వీడియో చూస్తే చాలా క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. సో బ్యాక్ టు మనం ఈ పేజ్ కి వచ్చేసినట్లయితే ఫస్ట్ ది హాల్ టికెట్ అనేది తీసుకెళ్లాలండి. కలరా బ్లాక్ అండ్ వైట్ అని చాలా మంది అడుగుతారు. బ్లాక్ అండ్ వైట్ తీసుకెళ్తే సరిపోతుంది, ఏదైతే ప్రింట్అవుట్ తీసామో అదే హాల్ టికెట్ అండి. తర్వాత అప్లికేషన్ ఫామ్, అంటే లాస్ట్ సెట్ అప్లై చేసేటప్పుడు మీకు ఒక అప్లికేషన్ ఫామ్ అనేది రావడం జరుగుతుంది. అందులో కింద ఒక ఫోటో అతికిచ్చి గెజిటెడ్ సైన్ కూడా చేయించాలని చెప్పి అక్కడ ఉండడం జరుగుతుంది. అయితే ఖచ్చితంగా గెజిటెడ్ సైన్ చేయించాలా అంటే, ఒకవేళ ఇప్పటికే మీరు గెజిటెడ్ సైన్ పెట్టించకపోతే దాని గురించి వదిలేసేయండి. ఆ దాని మీద ఒక ఫోటో అతికించుకొని డైరెక్ట్ గా వెళ్ళిపోండి. గెజిటెడ్ సైన్ లేదు అన్నంత మాత్రాన్ని మీరు ఎగ్జామ్ అయితే మానద్దు, అదంతా సీరియస్ గా అయితే ఏమి చూడరు. కాబట్టి అది ఉన్నా లేకపోయినా పెద్ద ప్రాబ్లం అయితే లేదు. తర్వాత ఆధార్ కార్డ్ ఆర్ ఎనీ గౌట్ ఐడి, అందరి దగ్గర ఆధార్ కార్డు ఉంటుంది కాబట్టి ఆధార్ కార్డు ఒరిజినల్ తీసుకెళ్ళండి. పీవీసీ కార్డ్స్ అయినా పర్వాలేదు, అలాగే ఎనీ అదర్ గౌట్ ఐడి, ఓటర్ ఐడి, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ ఇవైనా సరే పెద్ద ప్రాబ్లం అయితే లేదు. అవైతే ఒరిజినల్ ఏదో ఒకటి తీసుకువెళ్ళండి. నెక్స్ట్ ఒక పెన్, బాల్ పాయింట్ బ్లూ ఆర్ బ్లాక్ పాయింట్ పెన్ అయితే మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. రఫ్ వర్క్స్ చేసుకోవడానికి అయితే మీకు ఉపయోగపడుతుంది. అక్కడ పేపర్స్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మీరు పేపర్స్, బుక్స్ ఇవేమి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. హాల్ టికెట్, అప్లికేషన్ ఫామ్, ఆధార్ కార్డు కానీ, గౌట్ ఐడి, అలాగే పెన్ ఒకటి తీసుకెళ్తే మీకు సరిపోతుందండి. అలాగే మాస్క్ ఆర్ గ్లౌజ్, శానిటైజర్, అలాగే వాటర్ బాటిల్ ఇవన్నీ కూడా ఆప్షనల్. ఒకవేళ తీసుకెళ్తే తీసుకెళ్ళండి, అప్పుడు కోవిడ్ టైంలో ఉండేవి అలాగే ఉంచేయడం జరిగింది. సో ఒకవేళ శానిటైజర్ కానీ వాటర్ బాటిల్ కానీ తీసుకెళ్లాల్సి వస్తే ట్రాన్స్పరెంట్, అంటే లోన శానిటైజర్ ఉంది, లోన వాటర్ ఉన్నాయి అని తెలిసేటట్లుగా తీసుకెళ్ళడానికి అయితే ట్రై చేయండి. సో ఇవే మీరు ఎగ్జామ్ హాల్కి తీసుకెళ్లాల్సినవి. అలాగే మీ బ్యాగులో ఏమి ఉంచుకుంటారంటే, ఏదైనా పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ఒక 2, 3 లేదా 4 కానీ ఒక బ్యాగ్లో పెట్టుకుంటే ఏదైనా ఎమర్జెన్సీ టైంలో వాళ్ళు అడిగినప్పుడు మీకు ఇవ్వడానికి ఉంటుంది. మీ పాకెట్లో పెట్టుకున్నా పెద్ద ప్రాబ్లం లేదు. పాస్పోర్ట్ సైజ్ కొంతమందిని అడిగారు లాస్ట్ ఇయర్, కాబట్టి మీ దగ్గర ఉంటే మంచిది. తర్వాత అడ్వైజ్ ఏంటంటే లైట్ ఫుడ్ తీసుకోవడం మంచిది బిఫోర్ ఎగ్జాము. ఎగ్జామ్ అనేది 90 మినిట్సే జరుగుతుంది కాబట్టి ఈ ఎండలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి కాబట్టి లైట్ ఫుడ్ తీసుకుంటే మీకు డిస్టర్బెన్స్ ఏమీ ఉండదు. అలాగే రిపోర్టింగ్ టైం కంటే ఒక 1 అవర్ ముందే మీరు ఎగ్జామ్ సెంటర్కి రీచ్ అయితే మంచిదని నా సజెషన్. కాబట్టి రీచింగ్ టైం అంటే ఎగ్జామ్ కన్నా 1 గంట ముందు ఇస్తారు. ఆ గంట కంటే 1 గంట ముందు మీరు వెళ్ళినట్లయితే అంత ఎన్విరాన్మెంట్ అంతా చూసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఇదనమాట, ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు బ్యాగ్లో ఏం పెట్టుకోవాలి ఇవన్నీ కూడా ఈ లిస్ట్ని బట్టి తీసుకెళ్ళండి. సో చదివినా చదవకపోయినా మీ బెస్ట్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి హ్యాపీగా రాసేయచ్చు. మ్యాక్సిమం అందరూ క్వాలిఫై అవుతారులేండి, అంత పెద్ద ప్రాబ్లం లేదు. ఈఎస్లో కొంచెం ఎక్కువగా కాంపిటీషన్ ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ మార్కులు వస్తే మంచిది. ఎక్కగా అటెండ్ చేయండి. టైం 90 మినిట్స్ ఉంటుంది కాబట్టి టైంను మేనేజ్ చేయడానికి అయితే ట్రై చేయండి. అలాగే నా అడ్వైజ్ ఏంటంటే పార్ట్ సిలో లీగల్ యాప్టిట్యూడ్ ఉంటుంది, అది 60 క్వశ్చన్స్ ఉంటాయి, అవి ముందు స్టార్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. తర్వాత 30-30 క్వశ్చన్స్ ఈజీగా మనకు ఆన్సర్ ఇవ్వడానికి అయితే బాగుంటుంది. సో ఇదనమాట, అందరికీ ఆల్ ద బెస్ట్, బాగా రాయండి. ఎగ్జామ్ అయిన తర్వాత మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను.